అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు 5వ సారి విఫలమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు. ప్రయత్నించి తాను విఫలమైనట్లు అంగీకరించారు. ఇక 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరుపుతామని, ధర్మాసనం ఈ విచారణ జరుపుతుందని ఆయన ప్రకటించారు. నిర్మోహి అఖాడా రామ్లాల తరఫు వాదనలను వినటంతో 6న విచారణ ప్రారంభమవుతుంది. అయితే ఇలా హిందూ మతం తరపు వాదనలు ముందు వినటాన్ని ముస్లిం తరఫు న్యాయవాది అభ్యంతరం జరిపారు. ముందే ఈ వివాదంలో ముస్లింలే కేసు వేశారు కాబట్టి ముందు ముస్లిం వాదన వినాలని ఆయన కోరారు. తనకు వాదనలు వినిపించడానికి 20 రోజుల సమయం కావాలని కూడా కోరారు. న్యాయవాదులకు ఎంత సమయం ఇవ్వాలో తాము నిర్ణయిస్తామని, కాబట్టి ముందు విచారణ ప్రారంభం కానివ్వాలని గొగోయ్ చాలా స్పష్టంగా చెప్పారు. 70 సంవత్సరాలుగా ఉన్న ఈ వివాదం వెంటనే పరిష్కారం అవుతుందని ఎవరూ ఆశించటం లేదు. అయితే ఈసారి ఈ వివాదం దాదాపు పరిష్కారానికి దగ్గరగా వచ్చి మళ్ళీ ఉభయ పక్షాలలోని కొన్ని వర్గాలు లేవదీసిన కొత్త వాదనల వల్ల సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందని చెబుతున్నారు. 2019 మార్చి 8న సుప్రీంకోర్టు మధ్యవర్తులకు అప్పగించి ఈ వివాద పరిష్కారానికి మార్గం అన్వేషించాల్సిందిగా కోరింది. అయితే ఆ సమయంలో 8 వారాల సమయం మాత్రమే ఈ న్యాయ నిపుణులకు అందజేసి ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ వారు సమయం చాలదన్నందున మరికొంత సమయాన్ని పొడిగించారు. ఎన్నికల సమయంలో భావోద్వేగాలు రెచ్చిపోనున్నందున 8వ తేదీన సుప్రీంకోర్టు ఈ వివాదంపై హియరింగ్ రోజువారీ జరపడం సాధ్యం కాదని, మధ్యవర్తులకు అప్పగిస్తున్నానని చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఎన్నికల సమయంలో భావోద్వేగాలు రెచ్చిపోకుండా వ్యవహారం ముందుకు నడిచింది. ఇక 5 సభ్యుల ధర్మాసనం కేసు రోజు వింటుంది కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళీ భావోద్వేగాలు రెచ్చిపోతాయేమో చూడాలి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో భారీగా సేనలను సమీకరించడాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు విచారణకు జమ్మూ కాశ్మీర్లో సైన్యాన్ని సమీకరించడానికి, భద్రతా దళాలను ఏర్పాటు చేయడానికి ఏమైనా సంబంధం ఉందేమో తెలియదు. అయితే కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడిన అయోధ్య మధ్యత్వానికి ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి 5 సార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి, ప్రతిసారి విఫలమయ్యాయి. ఈ సమస్య పరిష్కారం కాకుండా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే వర్గాలు 2 వైపులను ఉండటం వల్ల ఇటువంటి సమస్య ఏర్పడుతుంది. 1994 ఇస్మాయిల్ ఫరూఖీ కేసులో ఇచ్చిన తీర్పులో VHP బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ మధ్య చర్చలు జరపాలని కోర్టు సూచించింది. ఈ సంప్రదింపులు కీలక దశ దాకా వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. 2003లో కంచి శంకరాచార్యతో చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం నేర్పారు. అయితే కాశీ, మధుర, అయోధ్య ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా హిందువులకే సొంతమవుతాయని ఆయన ముస్లిం పర్సనల్ లా బోర్డుకు రాసిన లేఖతో విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే శంకరాచార్య ఒకవైపును మద్దతు పలుకుతూ లేఖ రాయటం వల్ల ఈ సమస్య ఏర్పడింది. 2017లో జస్టిస్ KR నేతృత్వంలో ధర్మాసనం కక్షిదారుల ఏకాభిప్రాయానికి రావాలని సూచించినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ 7 మార్చిలో మధ్యవర్తిత్వం కోసం సుప్రీంకోర్టు జస్టిస్ ఖలీఫుల్లా కమిటీని నియమించింది. కక్షిదారులు సహకరించకపోవడంతో ఈ సమస్య కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా రామ్ లల్లాలకు మధ్య సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ధర్మాసనం మధ్యవర్తిత్వానికి ఒక అవకాశం ఇవ్వాలని భావించింది.
March 8 మధ్యవర్తిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్యకు 8 కిలోమీటర్ల దూరంలో ఫైజాబాద్లో మధ్యవర్తిత్వ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇవన్నీ రహస్యంగా జరగాలని సూచించింది. 8 వారాల్లో నివేదిక సమర్పించాలని కూడా కోరింది. July 18 వరకు పురోగతిపై కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నివేదికల వివరాలన్నీ రహస్యంగానే ఉంటాయని స్పష్టం చేసింది. పరిష్కారం లభిస్తుందని ఆశాభావం ఉన్నట్టు మధ్యవర్తులు చెప్పడంతో నివేదిక సమర్పించే గడువును 15 వరకు పొడిగించింది. ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ విషయాన్ని పేర్కొంటూ కమిటీ ముందుగానే నివేదిక ఇచ్చింది. జన్మభూమి, రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం ఈనాటిది కాదు. 1528 బాబ్రీ మసీదు మీర్ బాఖీ అనే ముఘల్ ఎంపరర్ బాబర్ కమాండర్ నిర్మించారు. 1885 మహంత్ రఘుబీర్ దాస్ ఇక్కడ బాబ్రీ మసీదు బయట ఒక పందిరి వేయాలని చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తర్వాత 1949 రాముడి విగ్రహాలను ఈ బాబ్రీ మసీదు బయట ఒక డోమ్లో స్థిరపరిచారు, అక్కడ ఏర్పాటు చేశారు. 1950 గోపాల్ సిమ్లా విశారద్ ఇక్కడ పూజలు చేసే అవకాశం తమ హిందువులకు కల్పించాలంటూ కోర్టును అభ్యర్థించారు. పరమహంస రామచంద్రదాస్ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ ఆఖరి క్షణంలో ఈ తాజా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావటానికి వీరే కారణమని చెప్తున్నారు. 1959 నిర్మోహి అఖాడా ఈ మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచాలంటూ కోర్టుకు వెళ్ళింది. 1981 యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు తమకు ఈ ప్రాంతాన్ని అప్పగించాలని కోరింది. 1986 స్థానిక కోర్టు హిందువులు పూజలు నిర్వహించడానికి ఈ ప్రాంతాన్ని తెరవాలని, ఈ ప్రాంతాన్ని అందుబాటులో ఉంచాలని స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. 1989 అలహాబాద్ హైకోర్టు యథాతథ పరిస్థితి కొనసాగించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. తర్వాత వివాదం మన అందరికీ తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ ఈ వివాదం చల్లారకుండా రావణ కాష్టంలా చెలరేగుతూనే ఉంది. అయోధ్యలో ఈ అగ్ని ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.